Hello andi, namaste, welcome to Nihanvi's kitchen. Iroju mana recipe vachese fish fry andi. Tappakunda try cheyandi. Oka secret ingredient tho cheyabothunnanu. Dani kosam total video ni skip cheyakunda chuseyandi. Munduga deeni kosam oka plate teeskoni andulo 4 spoons karam veskondi. Andulone 1 1/2 spoon salt veskondi. ఆ తర్వాత చిటికెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి పొడి అండి దీన్ని వేయడం వల్ల ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలాను మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా మిక్స్ చేయడం వల్ల చెయ్యి మండుతుందండి చేతితో ఒకవేళ మిక్స్ చేస్తే మనం చెయ్యిని వాష్ చేసుకొని కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే ఆ మంట తగ్గిపోతుంది ఆ తర్వాత ఈ మసాలాని అన్ని ముక్కలకి ఇలా పట్టించాలండి 1 బై 1 ఇలా అన్నిటికీ మంచిగా పట్టించిన తర్వాత వీటిని డీప్ ఫ్రిజ్ లో అయితే 1 అవర్ పాటు పెట్టండి నార్మల్ గా అయితే 2-3 అవర్స్ పాటు పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి నేను తక్కువ ఆయిల్ లో ఈ ముక్కల్ని ఫ్రై చేస్తున్నానండి మీరు ఎక్కువ ఆయిల్ గనుక తీసుకుంటే ఆయిల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా తక్కువ ఆయిల్ లోనే ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ప్రతి ముక్కని pan లో పెట్టేసి నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఇలా చాలా నెమ్మదిగా తిప్పుతూ రెండు పక్కల ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఆయిల్ మనకు చిల్లే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగృతగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఒకవేళ ఆయిల్ చిల్లుతుంది అనిపిస్తే దానిపై ఇలా లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఫిష్ ఫ్రై అనేది టోటల్ గా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి ఇలా గ్లాస్ సహాయంతో టర్న్ చేసుకోండి ఇలా రెండు పక్కల మంచిగా వేయించుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో ఇలా మొత్తం వేయించి పెట్టుకోండి అంతేనండి ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ Thank you for watching.